మరి ఆ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కేసీఆర్ గారు గవర్నమెంట్. మరి మా వాళ్ళకి అన్ని రకాలుగా చెప్పులు కొట్టే వారికి, బొందలు దొరే వారికి, డప్పులు కొట్టే వారికి మేము ముందలు నడిస్తేనే మీరు అందరూ కూడా సమాధి చేయబడతారు కాబట్టి మరి ఈ డప్పులు కొట్టే వారికి 5,000 పెన్షన్ ఇవ్వాలి. మరి నాకు ఇచ్చి అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు. అవకాశం వస్తే ఇస్తాను అంటాడు, అవకాశం లేకపోతే ఏదైనా ఆయన ఆయనకి ఏదైతే ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయితే అప్పుడు అవన్నీ ఇస్తాడు. ఎలక్షన్స్ అయితే నువ్వెవరు నేనెవరు అని అంటాడు. కానీ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అంటారో మాట నిలబెట్టదు, ఏదైతే బీజేపీ ప్రభుత్వం అంటారో అది ఏదైతే అంటారో అవన్నీ నిలబెట్టారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ అన్నట్టు ప్రధానంగా ఈ ఆర్గనైజ్ చేసిన సాధి గారికి నా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దళిత మోర్చా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని మండల తహసీల్ కార్యాలయాల వద్ద దళిత మోర్చా ఆధ్వర్యంలో మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరు అడిగినా అడగకపోయినా తన నోటికి వచ్చినట్టు ఇంట్లో వండుకున్న వాళ్ళకు కూడా వాగ్దానం ఇచ్చేస్తాడు. ఒక్క వాగ్దానం కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు. 7 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఒక దళితులను, దళిత కుటుంబాలను, దళిత కులం వారిని అవహేళన చేస్తున్నట్టుగా ఈరోజు డప్పులు కొట్టే దళితులకు, చెప్పులు కొట్టే దళితులకు, ఒక బేగరి పని చేసే బొందలు తవ్వే దళితులకు 5,000 ఇస్తా అని చెప్పేసి ఒక మాట చిన్నపిల్లలు మాట్లాడేటట్టు, స్కూల్ పిల్లలు మాట్లాడేట్టు 5,000 ఇస్తా మీకు అని చెప్పేసి ఎవరు అడగకముందే హామీ ఇచ్చిండు. మరి ఇంతవరకు ఒక్కరికి కూడా, ఏ కుటుంబానికి కూడా డప్పులు కొట్టేవారికి కానీ, చెప్పులు కొట్టేవారికి కానీ, బేగరులకు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. మరి ఇందాక చెప్పినట్టు సదానంద్ గారు, అదే మా సోదరి అర్చన గారు, కార్పొరేటర్ గారు చెప్పినట్టు మరి డప్పు కొట్టేదాకా సహా వెళ్ళదు. కరోనా సంభవించి మరి కుటుంబ సభ్యులు, ఒక కుటుంబంలో తండ్రియో కొడుకో చచ్చిపోతే ఆ ఇంటి వాళ్ళు కూడా రానటువంటి సావులు ఇలా బేగరులు పోయి సాగు చేసి డప్పు కొట్టి ముట్టుకొని పట్టుకొని మొత్తం సాగు చేసి ఇంటికి వస్తారు. మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళ యొక్క జీవితం లేదా వాళ్ళకు, వాళ్ళ బతుకు, వాళ్ళ ప్రాణాలు కావా? అటువంటి కుటుంబాలకు, సాగు చేసిన కుటుంబాలకు 5,000 ఇవ్వడానికి ఈరోజు వద్దన్న ఎవడు అడిగింది? నేను 10 లక్షలు ఇస్తున్నావు హుజూరాబాద్లో, వద్దంటే దళిత కుటుంబాలకు 10 లక్షలు. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటావు, దళితునికి 3 ఎకరాలు అంటావు, అరే ఒక పిచ్చోడ్లాగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు నేను అన్ని పుస్తకాలు చదివిన అంటున్నావు. మరి చదివే ఈ పుస్తకం చదవలేదా నువ్వు? అన్ని పుస్తకాలు చదివి ఈ పుస్తకాన్ని మర్చిపోయినావా? దళితులతోని, దళితుల కుటుంబాలను, దళిత కులాన్ని అగౌరవపరిచే విధంగా, అవహేళన చేసినటువంటి గౌరవ విధంగా నువ్వు మాట్లాడితే ఈ యొక్క దళిత కుటుంబాలలో అంబేద్కర్ లాంటి మహానుభావులు, జగ్జీవన్ లాంటి మహానుభావులు, జ్యోతిరావు పులే లాంటి మహానుభావులు పుట్టినటువంటి యొక్క భారతదేశంలో మరి దళితుల పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమ ఇదేనా? వెంటనే ఈ యొక్క దళితులకు, చెప్పులు కొట్టేవారికి, డప్పులు కొట్టేవారికి, బేగరలకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారము 5,000 చెప్పిన పెన్షన్ ఇస్తావా లేదా? లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి నిన్ను గద్దె దించేదాకా తీసుకుపోతాను చెప్పేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా రాయందారి శాఖ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా బీజేపీ పార్టీ పిలుపు మేరకు మరి ఎస్సీ మోర్చా ద్వారా సుభాష గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ కొంతమంది డప్పు కొట్టే కళాకారులకు, మరి బొందలు తవ్వే వారికి, చెప్పులు కుట్టే వారికి, మీ పాదాలకు చెప్పులు కుట్టే వారు కూడా మీరు మంచిగా ఉండాలని చెప్పులు కుట్టే వాళ్ళని మేము డప్పులు కొట్టిస్తాము. మేము వచ్చి ఏ ఇంటి ముందర చనిపోయిన వారికి మేము డప్పు కొడితేనే ముందు అక్కడి నుంచి డెడ్ బాడీ కదులుతుంది. కాబట్టి మా వాళ్ళకి అందరికీ పెన్షన్లు, డప్పులు కొట్టే వారికి అది పెన్షన్ ఇవ్వాలి. మరి వాళ్ళు అన్ని రకాల భారత్ మా
గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ కొంతమంది డప్పు కొట్టే కళాకారులకు మరి గొంగల్ దొమ్మే వారికి చెప్పులు కుట్టే వారికి మీ పాదాలకు చెప్పులు కుట్టే వారు కూడా మీ మంచి ఉండాలని చెప్పులు కుట్టే వాళ్ళ మేము డప్పులు కొట్టిస్తాము. మేము వచ్చి ఏ ఇంటి ముందర చనిపోయిన వారికి మేము డప్పు కొడితేనే ముందు అక్కడి నుంచి డెడ్ బాడీ కదులుతుంది. కాబట్టి మా వాళ్ళకి అందరికీ పెన్షన్లు డప్పులు కొట్టే వారికి అందరికీ పెన్షన్లు ఇవ్వాలి. మరి వాళ్ళు అన్ని రకాల